ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఇరవై ఒకటవ శనివారము మొదటి పఠనము తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు మొదటి పఠనము తెస్సలోనిక ప్రజలకు రాసిన ఒకటవ లేఖ నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదకొండవ వచనం వరకు తోటి విశ్వాసుల ఎడల ప్రదర్శింపవలసిన ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు ఏలన మీరు పరస్పరము ఎట్లు ప్రేమించుకొనవలెనో మీకు దేవుని చేతనే బోధింపబడెను మాసిడోనియా అంతటనూ ఉన్న సోదరులందరినీ మీరు నిజముగా ప్రేమించుచున్నారు సోదరులారా అయినను మీరు ఇంకా ఎక్కువగా ప్రేమను చూపవలేనని హెచ్చరించుచున్నాము మేము పూర్వమే మీకు చెప్పినట్లుగా ప్రశాంతముగా జీవించుటకు పరుల జోలికి పోక మీ స్వవిషయములను చూచుకొనుటకు జీవనాధారమును కష్టించి సంపాదించుకొనుటకు ఆశింపవలెను ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఇరవై ఐదవ అధ్యాయము పదునాలుగవ వచనము నుండి ముప్పైవ వచనము వరకు ఒకడు దూరదేశమునకు ప్రయాణమై సేవకులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించెను వారి వారి సామర్థ్యమును బట్టి ఒకనికి ఐదు లక్షలు మరి ఒకనికి రెండు లక్షలు ఇంకొకనికి ఒక లక్ష వరహాలను ఇచ్చి వెళ్ళెను ఐదు లక్షల వరహాలను పొందిన వాడు వెంటనే వెళ్ళి వ్యాపారము చేసి మరి ఐదు లక్షలు సంపాదించెను అట్లే రెండు లక్షల వరహాలను పొందినవాడు మరి రెండు లక్షలను సంపాదించెను కానీ ఒక లక్ష వరహాలను పొందినవాడు నేలను త్రవ్వి తన ప్రభుధనమును దాచెను చాలా కాలము గడిచిన తరువాత ఆ యజమానుడు తిరిగి వచ్చి లెక్కలు ఆరంభించెను ఐదు లక్షల వరహాలను పొందిన సేవకుడు మరి ఐదు లక్షల వరహాలను తెచ్చి స్వామి తమరు నాకు ఐదు లక్షల వరహాలను ఇచ్చితిరి ఇదిగో మరి ఐదు లక్షలు సంపాదించితిని అనెను అప్పుడు ఆ యజమానుడు వాణితూ మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బొంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములు నీవు పాలు పంచుకునుము అనెను రెండు లక్షల వరహాలను పొందినవాడు వచ్చి స్వామి మీరు రెండు లక్షల వరహాలను ఇచ్చితిగదా ఇదిగో మరి రెండు లక్షలు సంపాదించితిని అనిను అప్పుడు ఆ యజమానుడు అతనితో మంచిది నీవు ఉత్తముడవు నమ్మిన బంటువు స్వల్ప విషయములందు శ్రద్ధ వహించితివి కనుక అనేక విషయములను నీకు అప్పగింతును నీ యజమానుని ఆనందములు పాలు పంచుకొనుము అనెను పిదప ఒక లక్ష వరహాలను పొందినవాడు వచ్చి అయ్యా నీవు కఠినడవని నేను ఎరుగుదును నీవు నాటని చోట కోయువాడువు విత్తనములు చల్లని చోట పంట కూర్చుకొనువాడువు కనుక నేను భయపడి వెళ్ళి నీ లక్ష వరహాలను భూమిలో దాచితిని ఇదిగో నీ ధనమును నీవు తీసుకొనము అని పలికెను అప్పుడు ఆ యజమానుడు వాణిత్తు ఓరి దుష్ట సేవక సోమరి నేను నాటని చోట పంట కోయువాడునని విత్తనముల చల్లని చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదువు కదా అట్లైనా నా ధనమును వడ్డీకి ఇచ్చి ఉండవలసినది నేను తిరిగి వచ్చినప్పుడు వడ్డీతో సొమ్ము పుచ్చుకొని కదా అని పలికి సేవకులతో ఆ లక్ష వరహాలను వీని నుండి తీసివేసి పది లక్షల వరహాలను కలవానికి ఇయ్యుడు ఉన్న ప్రతివానికి ఇంకను ఇయ్యబడును అప్పుడు అతనికి సమృద్ధి కలుగును లేనివాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును ఈ నిష్ప్రయోజకుడగు సేవకుని వెలుపుల చీకటిలోనికి త్రోసివేయుడు అచ్చట జనులు ఏడ్చుచు పండ్లు కొరుకు కొందురు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక